గార్డెన్లలో రూఫ్ గార్డెన్లలో ఇప్పుడు ఈ రూఫ్ మీద మనం మడులు కట్టుకున్నాము లేదా రకరకాల పా పాత్రలు పెట్టుకొని మనం క్రియేట్ నేలను క్రియేట్ చేసుకొని చేస్తాం ఈ రూఫ్ మీదనే మనం పందిరి వేసుకో పందిరి అంటే రూఫ్ మీద మనం ఇలాగా హారిజంటల్గా వేసేది పందిరి ఇలా వేసేది పందిరి కదా అటువంటి పందిరి రూఫ్ మీద వేస్తే ఏమవుతుందంటే ఈ కింద ఉన్న మడుల్లో కానీ పాత్రల్లో కానీ ఉన్న వాటి మీద పందిరి నీడబడి మొక్కలు ఎదగవు మనకు ఏమో ఇక్కడ చాలా లిమిటెడ్ రూఫ్ ఉంటుంది మనకు అవసరాలు ఇంకెక్కువ ఉంటాయి అంచేత తీగ జాతులని పెంచడానికి మరి ఏ ఏం చేయటము ఈ రూఫ్ మీద పందిరి వేస్తేనేమో నీడబడి ఈ మొక్కలు కావు అంచేత మనకేమో కావాలి ఉన్న దాంట్లోనే వీలైనంత మేరకు ఎక్కువ ప్లేస్ని క్రియేట్ చేసుకోవడం కావాలి సో అప్పుడు మేము ఏం చేసామంటే ఈ పారాపిట్వాళ్ళ చుట్టూ వాల్ చుట్టూ నాలుగు మూలల ఈ బిల్డింగ్ నాలుగు మూలల వాల్ చుట్టూ ఇలా నిలువుగా కర్ర పోల్స్ను నిలువుగా పాతి ఒక ఎనిమిది ఫీట్ల కోటి ఎనిమిది ఫీట్ల కోటి చొప్పున చుట్టూ నాలుగు వైపుల కర్ర పోల్స్ను ఫిట్ చేసి పారాపిట్వాళ్ళకు ఆ పోల్స్ని ఫిట్ చేసి మళ్ళీ అడ్డంగా అన్ని వైర్లు కట్టినాం ఒక ఫీట్ దూరానికి ఒకటి చొప్పున ఫీట్ హైట్కి ఒకటి చొప్పున అన్ని మేము వైర్లు కట్టినాం ఇలాగా మాకు ఆ పోల్స్ అంతే హైట్ దొరికినాయి కనుక మేము ఆ హైటే వాడాము నిజానికి పది ఫీట్ల హైట్ దాకా కూడా వాడుకోవచ్చు పది ఫీట్ల హైట్ కనుక మనం వాడితే ఎంతో పందిరిని క్రియేట్ చేసిన వల్ల అవుతాం ఈ రూఫ్ గార్డెన్ని ఎంత క్రియేట్ చేస్తామో దాదాపు దీంతో రెండింతలు మనము చుట్టూ నాలుగు వైపులా మనం ఈ వర్టికల్ పందిరిని వర్టికల్ పందిరి నిలువు పందిరే మనం పందిలు ఇలాగా వేస్తాం అడ్డంగా వేస్తాం కదా ఇది నిలువు పందిరి ఈ నిలువు పందిరి కనుక పది ఫీట్ల హైట్తో వేసినట్టయితే ఈ గార్డెన్ రూఫ్ గార్డెన్లో ఎంత ప్లేస్ ఉందో దాంతో దాదాపు రెట్టింతలు కాదు అసలు మూడంతల ప్లేస్ని మనం క్రియేట్ చేసుకున్న అవుతాం అన్ని రకాల తీగ జాతులు కూరగాయ మొక్కల్లో సగం తీగ జాతులు ఉంటాయి ఈ సగం తీగ జాతులను మనం ఈ నిలువు పందిరి కనుక ఎక్కించుకున్నట్టయితే ఈ రూఫ్ గార్డెన్ మీద కొంత మనకి ఎక్కువ ప్లేస్ దొరికి మిగతా మొక్కలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది తీగ జాతులన్నీ కూడా మనం ఆ చుట్టూ నిలువు పందిరికి ఎక్కించుకోవచ్చండి కూరగాయ మొక్కల్లో సగము రకాలు తీగ జాతులు ఉంటాయి అవి ఏమిటి మీకు అందరికీ తెలుసు దొండ బీర కాకర సోర బచ్చలి తీగ బచ్చలి తర్వాత చిక్కుడు గుమ్మడి బూడిద గుమ్మడి పొట్ల నేతి చెమ్మ ఇవన్నీ తీగజాతులు ఈ తీగజాతులన్నింటినీ కూడా మీరు ఆ సైడ్స్కి మడుల్లో కానీ చిన్న డబ్బాల్లో కానీ ఆ కూలరు కూలర్ మేము వాడినటువంటి కూలర్ పాత పనికిరాని కూలర్ల అడుగు భాగాలు కూడా సైడ్స్కి వేసి అది పాదులు పాదులు తీగజాతులన్నీ మనం ఒక పాదులాగా చేసి నాలుగు గింజలు పెడతాం నిజానికి అట్లా మీరు చుట్టూ పెట్టు మనం పెట్టుకోవచ్చు దాంతో అంతులేని విధంగా మనకు ప్లేస్ క్రియేట్ అవుతుంది చిన్న రూఫే ఉన్నా మనకు లేనంత మనకు ల్యాండ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం సో అందువల్ల ఈ వర్టికల్ పందిరి అనేదాన్ని కూడా రూఫ్ గార్డెనిస్టులు వర్టికల్ పందిరి అనే దాని గురించి కూడా ఆలోచించి ఇట్లా వీలైనంత హైట్ పది ఫీట్ల హైట్ దాకా పెట్టుకోవచ్చు కూరగాయలు తెంపేటప్పుడు ఏమైనా సమస్య అయితే ప్రతి రూఫ్ గార్డెన్లో ఒక నాలుగైదు ఫీట్ల హైట్ తోటి ఒక స్టూల్ ఉన్నట్టయితే మీరు అప్పుడు పది ఫీట్ల హైట్కి కూడా స్టూల్ వేసుకొని కూడా మీరు కూరగాయలు తెంపుకోవచ్చు పది వీట్ల హైట్తో కనుక మనం ఈ వర్టికల్ పందిరి వేసుకుంటే కొంత గాలి ధోమారాలను కూడా నిరోధించడానికి ఇదొక మనకి రక్షణ కవచం కూడా ఉపయోగపడుతుంది